కుంకే ఎనుగులను తీసుకొచ్చి మన్యం జిల్లాకు భరోసా కల్పిస్తామన్నారు ఎమ్మెల్యే విజయ చంద్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడారని త్వరలో కుంకి ఎనుగులను తీసుకొస్తామన్నారు ఏనుగుల దాడిలో చనిపోయిన యాకు కుటుంబానికి పది లక్షల నష్టపరిహారం అందిస్తామన్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివాందిస్తారు గత కొన్నేళ్ళ నుండి పార్వతపురం మన్యూన్ జిల్లాలో గజరాజులైతే ప్రజల్ని గజగజ వణికిస్తున్నాయి చెప్పుకోవాలి నిన్నటి నిన్న ఓ వ్యక్తిని యాకూబ్ అనే వ్యక్తిని కూడా పార్వతపురంలోని బొండపల్లిలో ఓ వ్యక్తిని కూడా చంపడం జరిగింది ఈ క్రమంలో పార్వతపురం ఎమ్మెల్యే వాళ్ళు విజయ చంద్రబాబు ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి గత కొన్నేళ్ళ నుంచి కూడా మన్యూన్ జిల్లాలో ఈ ప్రాబ్లం ఉంది సో ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు ఈ ప్రాబ్లం క్లియర్ చేయాలి ఇది మీరు చెప్పినట్లు కొన్ని సంవత్సరాల నుంచి మా జిల్లాలో ఏనుగులు బడదైతే ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఏ టైంకి వస్తే తెలియదు అనేది ఆ చుట్టుపక్కల ఏజెన్సీలో ఉన్న విలేజెస్ నుంచి ఇప్పుడు మైదాన ప్రాంతం కూడా రావడం వరకు స్టార్ట్ చేశాయి అంటే వాటికున్న స్థలాల్ని ప్రజలు ఆక్రమిస్తున్నారా లేకపోతే నివాస స్థలాలు ఎక్కువ అవుతున్నాయో తెలియదు కానీ ఇంతకుముందు ఏజెన్సీ కొండలపైన వచ్చి వెళ్ళేవి ఇప్పుడు నివాస స్థలాలకు కూడా వస్తున్నాయి దీనికోసం ఒక పక్క ప్రణాళికకి మా ముఖ్యమంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కర్ణాటకతో వెళ్ళి ఒక ఎంఓ కూడా చేసుకోవడం జరిగింది నిన్నటి జరిగిన సంఘటన చాలా దురదృష్టం ఆయన వెళ్ళడం అవి వన్యమృగాలు ఆ దారిలోకి వస్తున్నాయి అనుకున్నది లేదు ఆ సంఘటన కుటుంబానికి మానించి సంపూర్ణంగా అయితే ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము అంతేకాకుండా మా ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఓటర్ని ప్రతి ఒక్క పౌరుని ఆదుకునే ఒక విధానం పాలసీ మీరు చూసే ఉండొచ్చు మొన్న పరవార్లో జరిగిన ఇన్సిడెంట్కి కూడా ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా జరిగిన వెంటనే మాకు తెలిసిన వెంటనే రెండు గంటల్లోనే ఆయనకి పది లక్షల ఎక్స్క్రేషియా వాళ్ళ కుటుంబానికి ప్రకటించడం జరిగింది ఈరోజు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ ఎలిఫెంట్స్ చాలా ఒక గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి ఒక ఫ్యామిలీ ఫ్యామిలీకి తిరుగుతుంటాయి ఐడెంటిఫై చేయడం అన్నిటికీ ఒక ఎలిఫెంట్ జోన్ తయారు చేయాలని ప్రపోజల్ కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది పార్తపురంలో ఎలిఫెంట్ జోన్ పడ్డం వలన ఒక టూరిజంకి ఎక్కువ టూరిజంకి ఉంటుంది వాటి జీవన విధానాన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఇకోసిస్టమ్ తంది మానవ మన జనవాసాలది మధ్యలో లేకుండా చేసే విధంగా ఒక పక్కా ప్లాన్ చేస్తున్నాం రాబోయే సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్కి కార్యాచరణ కూడా తీసుకురావడం జరుగుతుంది కార్యరూపం దాల్చడం వలన ఏనుగులు సంరక్షపడతాయి ఇక్కడ ఎక్కువ టూరిజం కూడా ఒక విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే నేను కూడా ప్లాన్ చేయడం జరిగింది దానికి టెంటేటివ్గా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేయడం అంగీకరించడం కూడా జరిగింది త్వరలో ఇది కూడా చేసి ఈ ఏనుగుల బెడద నుంచి ప్రజల్ని కాపాడే బాధ్యత నియోజకవర్గంగా నాపైన అలాగే పక్కనున్న కురుపాంపైన ఆ శాసనసభ్యుల పైన ఉందని మధ్యం కలిసి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నామండి కుంకి ఏనుగుల గురించి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రెండుసార్లు ప్రస్తావించారు కర్ణాటక మంత్రి ఈశ్వరంతో కూడా మాట్లాడమని చెప్పారు ఎంఐవై చేసుకుని మీరు కూడా చెప్తున్నారు సో అప్డేట్ ఏమైనా ఉందా అసలు దాని గురించి చెప్పడమైనా కుంకి ఏనుగులు తీసుకురావాలండి అంటే ఇప్పుడు ఒక ఐటెంని అయితే తీసుకురాగలుగుతాం ఏనుగులు చాలా భారీ అవి భూమి మీద తిరిగి అతి పెద్ద మీకు తెలుసుంటే జంతువుల్లో అదే అది ఆ కుంకు ఏనుగులు తీసుకురావడానికి ఇక్కడ వరకు తీసుకురావాలి అంటే కర్ణాటక ఎక్కడ ఉంది ఇక్కడి నుంచి ఉంది లాజిస్టిక్స్ చూడాలి ట్రాన్స్పోర్టేషన్ చూడాలి వాటి హెల్త్ చూడాలి వచ్చిన తర్వాత వాటి ఆరోగ్యం తిరిగి రాష్ట్రంతో ఒప్పందం పెట్టుకోవడం జరిగింది కొన్ని విషయాల్లో ఒప్పందాలు రాసుకున్న తర్వాత దానికి సాధ్య సాధ్యాలు కూడా చూడాలి ఏనుగులు తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ మిగతా ఏనుగులతో ఎలా చేయించాలి సమ్మేళనం చేయించాలి అవన్నీ కూడా జరుగుతాయి అటు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అనువైన ప్రదేశాన్ని కూడా మనం నిర్మించాలి ఏనుగులు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టలేం ఏనుగులు తీసుకొచ్చి ఎక్కడ పెట్ట పెట్టలేం సో అవి ట్రైన్డ్ ఏనుగులు దానికి కావాల్సిన సౌకర్యాలు దానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించిన తర్వాతనే ఏనుగులు ఇక్కడ తీసుకురావాలి ముందుగా అవి చిత్తూరు వెళ్తాయి చిత్తూరు నుంచి మన పార్వతీపురం కూడా వస్తాయనేది మీకు తెలియజేస్తున్నాం ఎంవో అయింది రావడం జరుగుతుంది ఇంతకుముందు బాగా కాకుండా అనుకుంటే చేస్తాం చెప్పిందే చేస్తాం దీంట్లో కూడా ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది అత్యుత్సాహం చూపిస్తూ సెల్ఫీల కోసం ఫోటోలు దిగుదామని వాటికి అట్టుపలు తినిపిద్దామని అత్యుత్సాహంతో కొందరు వెళ్తున్నారు అలాంటివి కూడా వేయొద్దని నిన్న కూడా నేను కొంచెం ఖండన చేస్తూ ప్రజలకు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ మీ బిగ్ టీవీ సమక్షంలో కూడా చెప్తున్నాను గ్రామమే కాదు చుట్టుపక్కల ఉండే గ్రామాలు ఇవన్నీ ప్రాణాలు ఏ విలేజెస్కి వస్తున్నాయో మీరందరూ కూడా నాకు వస్తాయి అటు కావాల్సిన తీసుకుంటాయి తిరిగి వాటి నివాసాలకు వెళ్ళిపోతాయి మీరు ఓపికతో వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండగలిగితే వాటి పని మీద వెళ్ళిపోతాయి మీరు దయించి మరొకసారి వాటి దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయాలి వీడియో తీయాలి ఎవరికో చూపించాలని మాత్రం చేయకుండా ఉంటే ఏ ప్రాణ నష్టం జరగదని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ గ్రామస్తులందరూ కొంచెం ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది కనుక వాళ్ళకు కూడా నా సూచనలు గమనించి కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఇది ఖచ్చితంగా గుంకు అయితే తీసుకొస్తాం అదేవిధంగా వాటిని సంరక్షించడానికి ఇప్పటికే ప్రణాళికలు కూడా రచించాం అదేవిధంగా ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అయితే బోన విజయచంద్రమంత్రి చెప్తున్నారు కెమెరా హరీష్తో శివశంకర్ బిగ్ టీవీ పార్వతపురం అన్యు నుండి